భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది ఆసిస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ను టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ ఆట పట్టించే యత్నం చేశాడు ఆసిస్ ఇన్నింగ్స్ లో భాగంగా నవదీప్ సైని వేసిన పన్నెండో ఓవర్ ఐదో బంతి బీమర్ ఫించ్ పొట్ట మీద తాకింది నూట నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో విసిరిన ఆ బంతి కాస్త గట్టిగా తాకడంతో ఫించు నొప్పితో బాధపడ్డాడు వెంటనే సైని పింఛుకు సారీ చెప్పగా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ అలాగే స్పిన్నర్ చాహల్ ఫించ్ దగ్గరకు పరిగెత్తుకొచ్చారు ఈ క్రమంలోని ఫించ్ ను రాహుల్ ఆట దెబ్బ ఎక్కడ తాకింది పొట్ట మీద లేదంటే కాస్త కింద అని బంతి ఇక్కడే తాకిందా అని నవ్వుతూ పొట్టను పట్టుకోబోయాడు దాంతో కాసేపు వీరిద్దరు నవ్వుకున్నారు ఇది వైరల్ అయింది కాగా ఆశీస్ తో జరిగిన రెండో వన్డేలోనూ పరాజయం చెందిన టీమిండియా సిరీస్ ను కోల్పోయింది మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డేను గెలిచిన ఆశీస్ రెండో వన్డేలో కూడా విజయం సాధించి రెండు సున్నా తేడాతో కైవసం చేసుకుంది సిరీస్ ను రెండో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసిష్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి మూడు వందల ఎనభై తొమ్మిది పరుగులు చేసింది అనంతరం టీమిండియా నిన్నిత యాభై ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి మూడు వందల ముప్పై ఎనిమిది పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది